హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. తాజా మహమ్మారితో నెలకొన్న ఊహించని ఉపద్రవం రైతన్నలను ఆవేదనకు గురి చేస్తుంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను తట్టుకుని పంటలకు వచ్చే చీడపీడలను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే మహమ్మారి మాటివేసి యాగం చేసింది. పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా చేసింది. లాక్డౌన్ కారణంగా మార్కెట్ యార్డులు క్లోజ్ ఉన్న నేపథ్యంలో పొలాల్లోనే పంటకు కావలి కాస్తున్నారు రైతులు. ఈసారి కూడా కష్టాల సాగు, నష్టాల సాగి అని లబో దిబోమంటున్నారు. ముఖ్యంగా ఉల్లి సాగు చేసిన రైతులు కన్నీరు మునురు అవుతున్నారు. ఆరుగాలు శ్రమించి ఉల్లి సాగు చేస్తే అమ్ముకునే పరిస్థితి లేదని అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో క్వింటా 13,000 పలకడంతో ఈ సీజన్లోనూ ఉల్లి సాగు చేస్తే కాస్త సమస్యల నుండి గట్టెక్కుతామని భావించిన రైతులు ఉల్లి వైపే మొగ్గు చూపారు. పంట బాగా పండింది, కానీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో ఉల్లి రైతులు మార్కెట్లకు పంటను తరలించే పరిస్థితి లేదు. ఇక మార్కెట్లు కూడా మూసివేసి ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇదిలా ఉంటే వారం క్రితం వరకు క్వింటా 3,000 దాకా పలికిన ధరలు ఒక్కసారిగా 700-800 పడిపోయాయి. దీంతో పొలాల్లో సిద్ధంగా ఉన్న పంటను నష్టానికి అమ్మలేక, దాన్ని అలాగే ఉంచుకోలేక ఉల్లి రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పొలాల్లోనే టెంట్లు వేసి తమ పంటకు కావలి కాస్తున్నారు. 2 రోజుల్లో గిట్టుబాటు ధర వస్తే సరే సరే, లేకుంటే గొర్రెలకు ఆహారంగా వేయాల్సిందేనంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉల్లి అత్యధికంగా పండించే కర్నూలు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఈ రబీ సీజన్లో ఏకంగా 3,500 హెక్టార్లలో పంట సాగు చేశారు. ఎకరాకు 50,000 చొప్పున 40 కోట్ల పెట్టుబడి పెట్టారు. కానీ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అమ్మితే రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్. ఒక్క కర్నూలు మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా రాదేమో అని ఉల్లి రైతులు బాధపడుతున్నారు. ప్రభుత్వం తమ పంటను కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ బంద్ చేసి రైతు బజార్లు సైతం మూసివేసిన ప్రభుత్వం ఉల్లి రైతుల గోడును పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణ సర్కార్ అన్ని పంటలను కొనుగోలు చేస్తామని, గిట్టుబాటు ధర ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు భరోసా ఇచ్చింది. ఇక ఏపీ సర్కార్ కూడా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.